ఈ నెల పదిహేడున పల్నాడు జిల్లా చిలుకోరేపేటలో నిర్వహించబోయి తెలుగుదేశం జనసేన భాజపా కూటమి బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరు కొన నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు కూటమి తొలి బహిరంగ సభ నిర్వహణపై మూడు పార్టీల నాయకులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో దాదాపు దశాబ్దం తర్వాత రెండు వేల పద్నాలుగు నాటి రాజకీయ ఎన్నికల ముఖచిత్రం మళ్లీ ఆవిష్కృతం కానుంది చిలకలూరిపేటలో నిర్వహించే సభలో ప్రధాని మోదీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకోనున్నారు ఏపీ ప్రగతి అభివృద్ధి ప్రజల స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయనే సందేశాన్ని ఈ సభ ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తున్నాయి భాజపాతో పొత్తు ప్రకటన తర్వాత మూడు పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో అందరూ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ నేపథ్యంలో బొప్పూడి సమీపంలో ఏర్పాట్లు సైతం చకచకా సాగుతున్నాయి ఇప్పటికే బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి మూడు పార్టీల నేతలతో పదమూడు కమిటీలు ఏర్పాటు చేశారు చంద్రబాబు నివాసంలో నారా లోకేష్ సమక్షంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షకు మూడు పార్టీల కమిటీ సభ్యులు హాజరయ్యారు కూటమి తొలి సభను సమన్వయంతో విజయవంతం చేయాలని లోకేష్ సూచించారు ఎన్నికల సమర సంఖ్యం పూరించే ఈ సభ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలని దిశానిర్దేశం చేశారు బుధవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలకు సభ ఏర్పాట్లకు భూమి పూజ చేయాలని సమీక్షలు నిర్ణయించారు చిలకలూరిపేట సభ ద్వారా జగన్ పతనానికి నాంది పలుకుతామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు కోట్ల కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి సభ ఈ సభకి మరి లక్షలాదిగా మరి మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కుటుంబ సభ్యులు ప్రజలందరూ కూడా హాజరవబోతున్నారు కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల సలహా సూచనలు కూడా ఇవాళ సీనియర్ నాయకులందరూ కూడా చేయటం జరిగింది రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి మూడు పార్టీలు కూడా సమర సంకరావన్ని పూరించబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడు జరగని విధంగా రేపు పదిహేడవ తేదీన తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల యొక్క సంయుక్త సభ జరగబోతోంది ఐదు సంవత్సరాల పాలన చూసిన తర్వాత ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇక మీదటైనా సరే ఈ అరాచక పాలన నుంచి మాకు విముక్తి కావాలి అని చెప్పని ఈ రోజున ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి ఒక ఆశా చిహ్నంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతోంది ఈ జగన్ ప్రభుత్వము దిగిపోయి మరొకసారి ఇటువంటి పాలన రాష్ట్రంలో రాకుండా చేయడం కోసమని పదిహేడవ తేదీన జరగబోయేటటువంటి బీజేపీ టీడీపీ జనసేన ఆధ్వర్యంలో మూడు పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగబోతోంది ఈ నెల పదిహేడున నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను ప్రధానమంత్రి కార్యాలయం ఖరారు చేసింది ఈ మేరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సమాచారం పంపింది పదిహేడున సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని మోదీ సభ వద్దకు చేరుకుంటారు ప్రధాని రాకతో సభ మొత్తం మూడు హెలీప్యాడ్లను ఏర్పాటు చేశారు ఎప్పటికే ఒక హెలీప్యాడ్ నిర్మాణం పూర్తయింది మిగతా పనులు ఊపందుకున్నాయి ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం లోకేష్ సభా ప్రాంతానికి రానున్నారు ఎప్పటికే సభ నిర్వహణకు సంబంధించి నేతలు వారికి అప్పగించిన బాధ్యతల్లో నిమగ్నమయ్యారు రాష్ట్ర ప్రజలు కూడా ఈ విముక్త ఈ వైసీపీ మీద వ్యక్తి చెందిపోయి ఉన్నారు ఏం చెబుతారా మోదీ గారు ఏం చెప్తారా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం ఏ దిశ చేస్తారని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ చరిత్ర చరిత్ర ఈ సభకి మీరందరూ అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా పదిహేడో తారీఖున బహిరంగ సభ అది నవ్వుతో నభవిష్యత్తుగా చేయాలని ఈ మూడు పార్టీలు కలిపి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనేదే ఆ రోజున దాని లక్షల మంది ఆ రోజున జనం ఉంటారు ఆ రోజు జరిగే కార్యక్రమానికి మరి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ తర్వాత వైసీపీ పార్టీకి నామినేషన్ కూడా మనుషులు దొరకనటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోద్ది ఈ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది ఎంప్లాయీస్ ఎంతమంది వ్యతిరేకత ఉన్నారు అందరూ కూడా ఈ యొక్క ప్రధానమంత్రి మోడీ గారి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ ధన్యవాదాలు ఈ సభకు బస్సులు కేటాయించేందుకు ఆర్టీసీ అంగీకరించడంతో ఆ సంస్థతో సమన్వయం చేసుకుని డిపోల వారీగా బస్సులు తీసుకుంటామని నేతలు తెలిపారు